हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल प्रिय सखी। मैं चैनल ओवन ग्रिल एमी लेकिन टेस्टी चिकेन मंदी एला चूदा चाला सिंपल कष्टी लेकिन दीन कोसम स्पेशल मसाला चुस्काली। दाने कोसम स्टव पैन पैन लेमन पील वेवाली अंटे निम्मकाय पल्प राकुंडा ओनली तुक्क मात्रमे तीसुकोनि वेसुकोवाली। ఇది 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ యాలకులు, 3 ఇంచుల దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ లవంగాలు, జాజికాయ, 2 బగారాకులు వేసి లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చే వరకు ఈ మసాలాలన్నీ ఫ్రై చేసుకోవాలి। वन सी स्मेल राव स्टार्ट स्टव ऑफ का चलानी मिक्सी जार नैन फ्राई चेट जाजिकाय मोतम वैसा अंत अवसर लेकिन जाजिकाय चला घाट उ दाँ दी मुक्कल मात्रम तीसुकुंदामु सगम मात्रम तीसुकुंटुन्नानु नेनु चिन्न साइज जाजिकायलो सगम मात्रमे तीसुकुन्नानु। इप्पुडु इंदुलो कोंचेम पसुपु कोंचेम कुंकुम पुव्वु वेसी వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి। మరీ మెత్తగా అవసరం లేదండి, కాస్త బరకగా చూస్తున్నారుగా ఇలా పౌడర్ చేసుకోవాలి। ఈ పౌడర్ ఏదైనా బాక్స్ లో పెట్టుకుంటే స్టోర్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు। ఇప్పుడు చికెన్ కొంచెం పెద్ద సైజ్ ముక్క తీసుకోవాలండి, ఇది 600 గ్రామ్స్ వరకు ఉంటుంది। ప్లేట్ లో పక్కన 3/4 టేబుల్ స్పూన్ వరకు मंदी मसाला तीसुकुंटुन्नानु नेनु। इप्पुडु मनं रेडी चेसिन मसाला 1 केजी चिकेन की 1 टेबल स्पून मसाला करेक्ट गा उंटुंदी। इदी तक्कु उंदी काबट्टी नेनु 3/4 स्पून तीसुकुन्नानु। अलागे टेस्ट की सरिपड़ा उप्पु कोंचेम रेड फुड कलर वेस्तुन्नानु, अलागे कोंचेम आयिल कूडा वेयाली। रेड फुड कलर ऑप्शनल अंडी, इष्टं उंटे वेसुकोवच्चु लेदंटे स्किप चेयंडी। आयिल वेसाक इदंता बागा कलपाली। చికెన్ పెద్ద సైజ్ తీసుకున్నా గానీ ఇలా మధ్యలో కట్స్ పెట్టుకుంటే మనకు మసాలా అంతా లోపల వరకు బాగా దిగుతుంది, తొందరగా కుక్ అవుతుంది। ఇప్పుడు మసాలా అంతా చికెన్ కి బాగా పట్టించాలి, కట్స్ లోపల మొత్తం అంతా మసాలా పట్టించి ఒక 2 అవర్స్ రెస్ట్ ఇవ్వాలండి। ఫ్రిజ్ లో పెట్టుకుంటే గనుక ఓవర్ నైట్ పెట్టుకున్నా పర్వాలేదు, కానీ బయట పెట్టుకుంటే మాత్రం 2 అవర్స్ కంపల్సరీ కావాలి। ఇప్పుడు ఒక గిన్నెలో 2 కప్స్ రైస్ తీసుకుంటున్నాను, అంటే ఇది 400 గ్రామ్స్ వరకు ఉంటుంది రైస్। దీన్ని ఒక 30 నిమిషస్ పాటు నానబెట్టుకోవాలి। 30 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి కొంచెం పెద్ద సైజ్ గిన్నె పెట్టుకోవాలి స్టవ్ పైన। దీంట్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం బాదం కొన్ని కాజు వేసి ఫ్రై చేసుకోవాలి। కాజు బాదం ఇన్నే అని చెప్పట్లేదండి, మీకు నట్టిగా ఎక్కువగా ఇష్టమైతే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు। ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఎండు ద్రాక్ష వేసుకోవాలి, ఇవి త్వరగా ఫ్రై అవుతాయి, అందుకే కొంచెం అవి ఫ్రై అయ్యాక బాదం కాజు ఫ్రై అయ్యాక ఇవి వేసుకోవాలి। ఎండు ద్రాక్ష పొంగే వరకు ఫ్రై చేసుకొని దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము। ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మళ్ళీ ఇదే ఆయిల్ లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా స్లైసెస్ లా కట్ చేసుకుంది వేసి ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక నేను కొంచెం కొన్ని ఉల్లిపాయ ముక్కలు పక్కకు పెడుతున్నాను గార్నిష్ కోసం। ఇప్పుడు దీంట్లో మళ్ళీ లెమన్ పీల్ వేసుకోవాలి, డ్రైడ్ లెమన్ దొరుకుతుందండి, అది ఉంటే గనుక ఈ లెమన్ పీల్ వేయాల్సిన అవసరం లేదు, అది లేకపోతే ఇలా నిమ్మకాయ తొక్క వేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను, నేను ముందు ఆయిల్ ఏ వేసాను, ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తున్నాను, ఇది కూడా ఆప్షనల్ అండి। నెయ్యి సగం వేయించిన డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను, సగం గార్నిష్ చేయడానికి పక్కన పెట్టాను। ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మంది మసాలా వేయాలి, ఇది వేసి కలిపాక ఇందులో 3 కప్స్ వాటర్ పోయాలి। 2 కప్స్ రైస్ కి నేను 3 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను, అంటే 1 కప్ రైస్ కి 1.5 కప్ వాటర్ అన్నమాట। నీళ్లు పోసాక టేస్ట్ కి సరిపడా ఉప్పు వేసి నీళ్లు మరుగొచ్చాక మాత్రమే ఇందులో మనం నానబెట్టిన రైస్ వేసుకోవాలి। నీళ్ళన్నీ ఒంపేసి బియ్యం మాత్రం వేసి ఒకసారి బాగా కలిపి దీనిపైన స్ట్రైనర్ పెట్టుకోవాలండి, నేను అందుకే కొంచెం పెద్ద సైజ్ గిన్నె పెట్టుకోవాలని చెప్పాను ముందు।
పెద్ద సైజ్ గిన్నె పెట్టడం వల్ల దీనిపైన మనము జల్లెడ పెట్టినప్పుడు బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ స్ట్రైనర్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పెట్టి పైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల చికెన్ స్టీమ్కి బాగా కుక్ అవుతుంది, అలాగే చికెన్లోని ఫ్లేవర్స్ అన్నీ రైస్లోకి దిగుతాయి స్ట్రైనర్లో నుండి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే చూడండి రైస్ బాగా కుక్ అయిపోయింది, మనకు చికెన్ మసాలా కూడా కిందికి దిగింది. ఇప్పుడు గిన్నె పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసి స్టీమ్కి కుక్ అయిన చికెన్ని అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ కుక్ అయి ఉంటుంది, జస్ట్ ఆ గ్రిల్ ఎఫెక్ట్ కోసం ఇప్పుడు ఫ్రై చేసుకోవడము. ఓవెన్లో అయితే రైస్ ఉన్న చికెన్ రైస్ కుక్ అవ్వడము, చికెన్ గ్రిల్ అవ్వడము ఒకేసారి అవుతాయండి. బట్ ఇప్పుడు మనం స్టవ్ పైన కదా చేసేది కాబట్టి రైస్ కుక్ అయింది, చికెన్ మాత్రం గ్రిల్ ఎఫెక్ట్ కోసం కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో అన్ని వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక కొంచెం పెద్ద సైజ్ ప్లేట్ తీసుకొని అందులో మనం రెడీ చేసుకున్న రైస్ తీసుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్ ఇంకా నట్స్ వేసి పైన చికెన్తో సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా చికెన్ మంది రెడీ అవుతుంది. చూసారుగా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. చికెన్ బిర్యానీ తిని తిని బోర్ కొడితే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక కామెంట్ ఆర్ లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.